విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడి తగు చర్యలు తీసుకోవాలని రైల్వే కార్మిక నేతలు మహాదేవ్ అప్పారావు, పొన్నాడ మోహన్ రావులు కోరారు. ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన సమావేశంలో బీజేపీ పార్లమెంట్ సభ్యులు జీవీఎల్ నరసింగరావు, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే జోన్ కేటాయించి కూడా నిధులు మంజూరు చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే డివిజన్ కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని ఎంపీని కోరారు. చాలా ఇబ్బందులు పడుతున్న వైద్యంలో నిజంగా మన ప్రస్తుత ప్రభుత్వం వారి జోన్ని మన విశాఖపట్నం జోన్ ఎంపిక చేసినందుకు మనం ఎంతో అభినందించాల్సిన అవసరం ఉందని ఈ వేదిక రూపంగా చెప్తున్నాం. కానీ అదే సందర్భంలో డివిజన్ లేకుండా జోన్ని ఎంపిక చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. బ్రహ్మాండంగా విశాఖపట్నం కొత్త జోన్ ఓపెన్ చేయడానికి కారణాలు ఉన్నాయి. ఆర్ఆర్పి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఆర్ఆర్పి లేదు. ముఖ్యంగా చాలా ల్యాండ్ కూడా ఉంది కాబట్టి రైల్వే జోన్ అనుకుంటే 15 రోజుల్లో బిల్డింగ్ ఉండే బిల్డింగ్ ద్వారా ఓపెన్ చేయొచ్చు. రిక్వెస్ట్ చేసి ఎందుకంటే ఎన్నికలంటే రియల్ ఇష్యూస్ మాట్లాడడానికి వేదిక కావాలి. అందుకే మిత్రులు మీరందరూ చెప్పినవన్నీ కూడా చాలా శ్రద్ధగా విన్నాము. సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని వాటిని చర్చించే విధంగా వాటిని ముందుకు తీసుకువెళ్ళే చొరవ తీసుకోవడానికి మేము ముందుకు వచ్చాం. కాకపోతే వాస్తవాలు మాట్లాడటం నిర్మమాటంగా మీరు మాట్లాడారు. నాకు కూడా చాలా అలవాటు వాస్తవాలే మాట్లాడతాను, ఆధారాలతో సహా మాట్లాడతాను. ఒక్కొక్కసారి ఇబ్బందికరంగా ఉండవచ్చు, కానీ వాస్తవాలే మాట్లాడతాను. ఎందుకంటే ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చూపించిన చొరవ ఈ దేశంలోని 28 రాష్ట్రాలకు ఇవ్వనటువంటి ప్రాధాన్యత ఈ రాష్ట్రానికి మోడీ గారి ప్రభుత్వం గత 6 సంవత్సరాల్లో ఇచ్చింది. ఏ రాష్ట్రానికి రాదు, ఏ రాష్ట్రానికి రాని విధంగా 4 పారిశ్రామిక రంగాలు రాష్ట్రానికి ఇవ్వబడ్డాయి. దీని గురించి ఎవరైనా మాట్లాడారా? వీటిని సత్వరం అమలు చేయడానికి ఎవరైనా చొరవ తీసుకున్నారా? లేదు. పట్ట రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రజలకు పనికొచ్చే పనులు వాళ్ళు పట్టించుకోరు. విశాఖపట్నంలో వైజాగ్ ఇండస్ట్రీ, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా పారిశ్రామిక నగర నిర్మాణం చేపట్టవలసింది. మాస్టర్ ప్లాన్ తయారైంది, కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు 4 పారిశ్రామిక నగరాలతో త్వరగా పూర్తి చేద్దాం, లక్షల ఉద్యోగాలు వచ్చేలా ప్రయత్నం చేద్దాం,